नेक्स्ट बैठो संगम संगम डेरी लो एंप्लाई उन्नाडु మాసా బాటలండి టెక్నాలజీ మనోలే మనోలే ఎప్పుడు వచ్చా ఎప్పుడు వచ్చా పద మంది చేతులు దాటించవాలి హైకోర్టు రూపం నిల్చోండి ఎస్ఆర్ కూర్చోండి రామకృష్ణ ఇగో మీరు వీళ్ళని తీసుకొని వెళ్ళిపో మీరు కుర్రోడు వేరే ఒక ఇదివరకు ఆల్రెడీ మంగళగిరిలో అరెస్ట్ చేసిన ఒక ఆ వ్యక్తి దగ్గర బ్రౌన్ షుగర్ తెచ్చి పెట్టుకుంటాడు అతను పెట్టుకోవడమే కాకుండా గ్రామ్కి ఇంత అని చెప్పేసి అమ్ముతూ ఉంటాడు ఈ క్రమంలోనే ఈ స్టూడెంట్స్ అందరికీ అమ్మడము చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు అందరినీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్స్పెక్టర్ గారు టీం అంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో టోటల్గా 10 మెంబర్స్ని అరెస్ట్ చేసాం 10 మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాం వాళ్ళ దగ్గర నుండి 1 గ్రామ్ 2 గ్రామ్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ క్రిస్టల్స్ అండ్ 50 గ్రామ్స్ ఆఫ్ గంజా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ఏంటంటే వీళ్ళంతా కూడా సప్లయర్స్ ఏంటంటే ఒక స్టాక్ ఒక దగ్గర పెట్టుకుంటారు డైరెక్ట్గా వీళ్ళెళ్ళి ఇవ్వరు ఇంకొక నెక్స్ట్ శ్యామ్ వచ్చేసి కిరణ్ వచ్చేసి నితిన్ అట్లా ఒక్కొక్కరికి హరీష్ అట్లా ఒక్కొక్కరికి లింక్ మార్చుకొని ఎండ్కి ఇస్తూ ఉంటారు స్టూడెంట్స్కి ఆ క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఒక పాన్ షాప్ ఒక అతను ఉంటాడు సాఫ్రాన్ హోటల్ దగ్గర అతను ఏంటంటే ఈ కుర్రోళ్ళకి తీసుకున్న తర్వాత అమౌంట్స్ కూడా పే చేసేటప్పుడు ఒకరినొకరు తారసపడరు ఇతను పేటిఎంలో ఉండి అతను వాళ్ళకి పే చేస్తూ ఉంటారు సో అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో మొత్తం టోటల్గా 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి 10 మొబైల్ ఫోన్స్ అండ్ 50 గ్రామ్స్ ఆఫ్ గంజా అండ్ 2 గ్రామ్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెడుతున్నాం సో ఇక్కడ అందరి ప్రజలందరికీ కూడా పేరెంట్స్కి కూడా విజ్ఞప్తి తెలుసు ఈ మధ్యకాలంలో ఈ స్టూడెంట్స్ని తీసుకొచ్చినప్పుడే చాలామంది పేరెంట్స్ వచ్చి బాధపడుతున్నారు మాకు వినట్లేదు మమ్మల్ని బెదిరించేసి బ్లాక్మెయిల్ చేసుకొని పిల్లలు పాడైపోతున్నారు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు అని ఇందులో ఉన్న ముద్దాయిల పేరెంట్సే వచ్చి మా దగ్గర బాధపడుతున్నారు చాలా బాధ అనిపించింది అంటే వాళ్ళ పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేయడం మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే సూసైడ్ చేసుకోమా లేకుంటే ఇంకొకటి చేసుకోమా ఇలాంటి ఒక యాటిట్యూడ్ సో మీరు దయచేసి అట్లా ఏదైనా మీ పిల్లలు పెడదామని పడుతున్నారు అంటే మీరు మమ్మల్ని నమ్మచ్చు పోలీసుల్ని నమ్మచ్చు చెప్తే ఏమో కేసు పెట్టేస్తారు అని భయపడకుండా అలాంటిది ఏదైనా మీరు కౌన్సిలింగ్ చేయండి అని మమ్మల్ని మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా మేము కూడా ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్లో దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా స్టూడెంట్స్ని భవిష్యత్ ఆధారంగా వాళ్ళని కెరియర్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇలాంటివి జరగకుండా కొంచెం ఐ మీన్ పెద్దది అవ్వక ముందే మీరు కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఏదైనా కౌన్సిలింగ్ రూపేనా కర్టైన్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ కెరియర్ పాడు చేయకుండా ఉండడానికి వీలవుతుంది సో అలాగే ఏదైనా పేరెంట్స్ కానీ ఉంటే అలాంటివి ఏదైనా ఉంటే మీరు ఫ్రీగా స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఇలా చెడు వ్యసనాలకి బానిస అవుతున్నారని మీరు ముందుగా చెప్తే కొంచెం మన లెవెల్లో ఉండాల్సిన కౌన్సిలింగ్ మనం చేయగలుగుతాం అండి ఫైవ్ థౌజండ్ అండి వీళ్ళలో అందరూ స్టూడెంట్స్ అండి కొంతమంది మాత్రం ఆల్రెడీ అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ బీటెక్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేస్తున్న కుర్రోళ్ళే కొంతమంది ఇప్పుడు చదువుతున్న కుర్రోళ్ళు కొంతమంది చదువు అయిపోయిన కుర్రోళ్ళు ఎవరి బ్యాక్గ్రౌండ్
మంగళగిరికి చెందిన వ్యక్తి ఉన్నాడు కదా మేడం, బ్యాక్గ్రౌండ్ అంటే స్టూడెంట్స్ చదువుకుంటున్నారు డిఫరెంట్. విఐపి అంటే ఎవరు? కొంతమంది ఉన్నారండి. మీరు చెప్తున్న విఐపి అంటే ఏ కేటగిరీ? ఎంప్లాయీ పిల్లలు అయితే ఉన్నారు. ఏంటండి? డిపార్ట్మెంట్ పిల్లలు ఉన్నారు అంటున్నారా? ఆ ఒక కుర్రోడు ఉన్నారు మేడం. ఇప్పుడు మంగళగిరికి చెందిన వ్యక్తి ఉన్నాడు కదా, బ్రౌన్ షుగర్ తీసుకొస్తున్నాడు. అతను అతని మీద ఆల్రెడీ ఉన్నది అంట. మంగళగిరికి చెందిన అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏంటి అతను ఎంత? శ్యామ్ అని అతనే ఆల్రెడీ మనకు అరెస్ట్ చేసిన దగ్గర తీసుకొచ్చేసి పెట్టేసుకున్నాడు. కన్జ్యూమ్ చేసుకోవాలని దాచుకున్న క్రమంలో ఆఫర్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి అమ్మాలని చూశాడు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఫార్మర్సే. అదే మనం ఆల్రెడీ ఆ కేసులో మంగళగిరిలో అరెస్ట్ అయ్యి వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. మణికృష్ణారెడ్డి అని అతని దగ్గర నుండి తీసుకున్నారు. ఇతను సప్లయర్స్ని అందరిని అరెస్ట్ చేశాం. అంటే ఇదేం లేదండి, ఇదిగోండి ఇలాంటి ఒక మాజా బాటిల్ ఉందా, దాంట్లో పెట్టేసి లిట్ చేసేసి ఇంటేక్ తీసుకుంటారు అంతే. ఫస్ట్ కొత్తగా వచ్చిన సమయంలో అవగాహన కుక్కా టైప్లో. ఓకే మేడం, కొత్తగా వచ్చిన సమయంలో మీ ఆదిఫ్ అఫీజ్ ఎస్పీ గారు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ మధ్యకాలంలో అవగాహన సదస్సులు కాలేజీలో పెట్టకపోవడం వల్ల లేదండి. అదేంటి అలా అంటే, పోలీసులకి రకరకాల ఉద్యోగాలు ఉంటాయి మీకు తెలియదు కాదు. ఇప్పుడు మీరే ప్రెస్ మీట్కి చాలాసేపు వెయిట్ చేయాల్సింది వచ్చింది, ఎందుకంటే మాకు బందోబస్తు ఒకటి ఉంది, అది చూసుకొని వచ్చాం. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోలీసింగ్ ఉంటుంది అర్బన్ పోలీసింగ్ సిస్టంలో, మీరే చూస్తున్నారు. అంటే ప్రతిరోజు అవగాహన కల్పించాలంటే కూడా పోలీసులకి అది కుదరని పని. ప్రాక్టికల్గా ఇట్స్ నాట్ పాసిబుల్. వీలైనంత వరకు మనం చేస్తూనే ఉన్నాం. సో పోలీసులు అవగాహన సదస్సులు పెట్టలేదు, ఇలా జరిగింది అని అనడం సమంజసం కాదు. మేడం, కృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు ఇతను శ్యామని కొనుగోలు చేసాడండి? అవునండి. అవును, చేతులు సప్లై చే అంటే డైరెక్ట్గా ఎవరికి అమ్మట్లేదు. ఈ శ్యామ్ అనే అతను డైరెక్ట్గా ఎండ్ యూజర్కి ఇవ్వట్లేదు. మధ్యలో లింక్ ఉందన్నమాట. ఆ లింక్లో ఉన్న వాళ్ళందరినీ మనం ఇప్పుడు అరెస్ట్ చేసాం. కాలేజీ పేర్లు బట్ అందరు కాలేజ్ స్టూడెంట్స్. అంటే ఇందులో ఉన్న 10 మెంబర్స్లో ఒక అతను మాత్రం పాన్ షాప్ చెప్పాను కదా, సాఫ్రాన్ హోటల్ దగ్గర పాన్ షాప్ అతను ఒక అతను, పేటిఎం ద్వారా అమౌంట్ పే చేసిన అతను. అండ్ ఒక ముగ్గురు మాత్రం ఇంజనీరింగ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయేసి 4 ఇయర్స్ నుండి అట్లా ఉన్నారు. వాళ్ళు కూడా ఎంప్లాయీస్, ఐ మీన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పిల్లలు. వీళ్ళేమో కొంతమంది ఫార్మర్స్, కొంతమంది ఎంప్లాయీస్ పిల్లలు. అంటే ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి వెళ్ళేసి ఒక క్రాంతి అనే ఒక అతను అడుగుతాడు, నాకు మత్తు కావాలి, నేను ఏదైనా ఇంటేక్ తీసుకోవాలని. ఆ క్రాంతి ఏం చెప్తాడు, సరే నేను కనుక్కుంటానని ఒక అనిల్ని అడుగుతాడు. అనిల్ ఏం చెప్తాడు, నీకు శ్యామ్ అనేవాడు ఒకడు ఉంటాడు, అతన్ని పరిచయం చేస్తా. అట్లా త్రూ ఫ్రెండ్షిప్ అంతే. అందరికీ అందరితోటి ఇది లేదు.